గ్రూప్ 1 క్యాడర్ రాష్ట్ర స్థాయిలో అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగం ప్రిలిమ్స్ ఫలితాలు వెలువడ్డాయి. ఏప్రిల్లో మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఈసారి ఎలాగైనా కొలువు కొట్టాలనే సంకల్పంతో పుస్తకాలతో పోటీ పడుతుంటారు అభ్యర్థులు. పట్టుదలతో పాటు ఖచ్చితమైన ప్రణాళిక ఉంటే విజయ తీరాలను సాధించవచ్చు. అయితే ఇప్పుడున్న కొద్ది రోజుల సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, మెయిన్స్ ప్రశ్నల స్థాయి ఎలా ఉంటుంది, సమాధానాలు రాయడంలో మెలకువలు ఏమిటి తదితర విషయాలపై పోటీ పరీక్షల శిక్షణ నిపుణుడు శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ తోట శరత్చంద్ర ఇలా వివరించారు. కష్టపడ్డారు, ఫలితం సాధించారు, ప్రిలిమ్స్ లో విజయం సాధించారు. అయితే ఇప్పుడు ముందున్న సవాల్ గ్రూప్ 1 మెయిన్స్. ఈ మెయిన్స్ ఎలా ప్రిపేర్ కావాలి, దీనికి ఉన్నటువంటి సిలబస్ ఏంటి, స్ట్రాటజీ ఎలా ఉండాలి అనే అంశాలు చాలా ముఖ్యం. ప్రిలిమ్స్ సాధించిన ఒక ఆనందం, ఆత్మవిశ్వాసం ఉంది, కానీ దానికి తగినట్టు ప్రణాళికలు ఏ విధంగా ఉండాలి, వ్యూహరచన ఎలా ఉండాలి, ఉంటే విజయం సాధించవచ్చు అనే అంశాలపైన చర్చించేందుకు శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ తోట శరత్చంద్ర గారు మనతో ఉన్నారు. శరత్చంద్ర గారు నమస్తే అండి. నమస్తే అండి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చాయి, మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. అయితే ఈ ప్రిపరేషన్ లో భాగంగా ముందుగా ఈ మెయిన్స్ యొక్క సిలబస్ పైన, అదేవిధంగా ప్రశ్న పత్రం, ప్రశ్నల శైలి, ప్రశ్న సామర్థ్యం ఎలా ఉంటుందని ఒక అంచనా రావాలంటే ఏం చేయాలి? ప్రిలిమ్స్ రాసే విధానం మెయిన్స్ కి చాలా తేడా ఉంది. సబ్జెక్ట్స్ ఆల్మోస్ట్ సేమ్ అయినప్పటికీ కూడా మెయిన్స్ ప్రిపరేషన్ అనేది దాని స్ట్రాటజీ డిఫరెంట్ గా ఉంటుంది. సో మీరు అన్నట్టుగా ఏం చేయాలంటే, స్టూడెంట్స్ ఇంకా 75 డేస్ to 80 డేస్ టైం ఉంది కాబట్టి మెయిన్ సిలబస్ ముందు పెట్టుకొని మెయిన్ సిలబస్ లో ప్రతి పాయింట్ మీద ఆల్రెడీ వాళ్ళు ప్రిలిమ్స్ టైంలో ప్రిపేర్ అయ్యారా చూసుకోవాలి. ఏ పాయింట్స్ అయితే ప్రిలిమ్స్ టైంలో ప్రిపేర్ అవ్వలేదో, కొత్తగా ఉన్నాయో, వాటి అండర్లైన్ చేసుకొని వాటిని పక్కకు తీసి ఫస్ట్ 10-20 డేస్లో వాటికి సంబంధించిన నోట్స్ తయారు చేసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే, ప్రిలిమ్స్ అవుతున్నప్పుడు ప్రతి టాపిక్లో ఉన్న ప్రతి ఫ్యాక్ట్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కాబట్టి. బట్ మెయిన్స్కి వచ్చేసరికి సబ్జెక్టివ్ కాబట్టి పెద్ద ఆన్సర్స్ రాయాలి కాబట్టి ఓన్లీ మేజర్ టాపిక్స్ని మాత్రం ఐడెంటిఫై చేయాలి. ప్రతి చిన్న ఫ్యాక్ట్ని గుర్తుంచుకొని మీరు ట్రై చేయకూడదు. ఇంకొకటి, మనం సిలబస్ ఒకటే కాకుండా క్వశ్చన్స్ ఏ తరహా వస్తాయనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి క్వశ్చన్స్ అనేవండి మీరు చూస్తే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 2016 కన్నా ముందు ప్యాటర్న్కి తర్వాత మొత్తం ప్యాటర్న్ మారిపోయింది. ఇన్ఫ్యాక్ట్ 2020లో అయిన మెయిన్స్ అయితే కొత్తగా వాళ్ళు యాడ్ చేసిన సిలబస్ పేపర్ 3లో లా, ఎథిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, అలాగే ఈవెన్ పేపర్ 2లో కూడా జియోగ్రఫీ ఆంధ్రప్రదేశ్ యాడ్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ప్రీవియస్ పేపర్స్ చూడాలి కాబట్టి ఓన్లీ లాస్ట్ 2 నోటిఫికేషన్ పేపర్స్ మాత్రం చూడండి. అందుకన్నా ముందుకు వెళ్ళి గ్రూప్ 1 మెయిన్స్ పేపర్స్ కానీ చూస్తే దానివల్ల మీకు టైం వేస్ట్ అప్పుడు పెద్ద లాభం ఉండదు. అలాగే లాస్ట్ 2 నోటిఫికేషన్ నుంచి కూడా యూపీఎస్సీ స్టాండర్డ్లోనే ఏపీపీఎస్సీ మెయిన్స్ కూడా యూపీఎస్సీ స్టాండర్డ్లోనే జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ సంవత్సరం మొన్నైన ఫిలిమ్స్ గారు మీరు చూసినట్టయితే అసలు ఆల్మోస్ట్ అన్కన్వెన్షనల్గా క్వశ్చన్స్ అడిగారు, చాలా వరకు అనలిటికల్గా అడిగారు క్వశ్చన్స్ని. ఈవెన్ ఫిలిమ్స్లో కూడా ఒపీనియన్స్ మీద గెస్ చేసే విధంగా ఉన్నాయి, అంటే యూపీఎస్సీ స్టాండర్డ్స్లోనే ఉన్న క్వశ్చన్స్ కూడా. కాబట్టి మీరు కూడా యూపీఎస్సీ లాస్ట్ 3 ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ని సాల్వ్ చేయండి. చూడడమే కాదు, లాస్ట్ 3 ఇయర్స్ యూపీఎస్సీ మెయిన్స్ పేపర్స్ని ఆన్సర్స్ రాయండి, లాస్ట్ 2 నోటిఫికేషన్స్ గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్స్ రాయండి, సిలబస్లో ప్రతి పాయింట్ అనలైజ్ చేయండి. ఈ రకంగా అప్రోచ్ అవ్వాలి. ఓకే, మీరు అన్నట్టు స్ట్రాటజీ అంటారు. స్ట్రాటజీ అంటే ప్రతి పోటీ పరీక్షకు కానీ ఉద్యోగ నియామక పరీక్షలకు కానీ స్ట్రాటజీ ముఖ్యం అంటారు. ఇప్పుడున్న ఈ సమయంలో గ్రూప్ 1 మెయిన్స్ కు స్ట్రాటజీ కానీ ప్రణాళిక కానీ ఈ సమయాన్ని ఎలా విభజించుకోవాలి, ఎలా ఉండాలి? మనకి గ్రూప్ 1 మెయిన్స్ కి ఇంకొక 2.5 మంత్స్ 3 మంత్స్ టైం ఉంది కాబట్టి అండి, కరెక్ట్ స్ట్రాటజీ ప్లానింగ్ ఉంటేనే సక్సెస్ అవుతారు. అది స్ట్రాటజీలో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఏంటంటే, ఒకటి ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు కాబట్టి ఆల్రెడీ మీకు ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ అన్నింటి మీద నాలెడ్జ్ బాగానే ఉంటుంది. సో ఆ టాపిక్స్ లో మెయిన్స్కి ఏవైతే వస్తాయనుకుంటున్నారో అంటే బ్రాడ్ ఏరియాస్ మాత్రం మెయిన్స్ అడుగుతారు, వాటిని ఐడెంటిఫై చేయాలి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇందాక చెప్పినట్టుగానే ప్రిలిమ్స్లో లేకుండా మెయిన్స్లో ఉన్న టాపిక్స్ని పక్కకు తీసి వాటి మీద నోట్స్ చేసుకోవాలి, సెకండ్ థింగ్. థర్డ్ థింగ్, ఆల్మోస్ట్ ప్రతిరోజు కనీసం ఒక 2-3 క్వశ్చన్స్ తీసుకొని ఆన్సర్స్ రాయడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఎంత నాలెడ్జ్ ఉన్నా ఆన్సర్ రైటింగ్ నాలెడ్జ్ లేకపోవడం వలన ఆన్సర్ ఇచ్చిన 3 అవర్స్లో 15 క్వశ్చన్ని చాలా నీట్గా ఫాస్ట్గా రాయగలిగే ఆ స్కిల్ కానీ లేకపోతే మనకు అడ్వాంటేజ్ ఏమి ఉండదు. కాబట్టి మీ టైంని రివిజన్ కొంత టైం రివిజన్కి, ఇంకొంత టైం మెయిన్స్లో కొత్తగా నేర్చుకునే వాటికి కొంత టైం, ప్రతిరోజు 3-4 ఆన్సర్స్ రాయడానికి కొంత టైం కేటాయించాలి. అలాగే ఒక 5-6 క్వశ్చన్ని
ఫ్రెండ్స్ తో కలిసి కూర్చొని లేదా మీ టీచింగ్ తో కలిసి కూర్చొని బ్రెయిన్ స్టార్మ్ చేయండి. అంటే క్వశ్చన్ తీసుకొని రాయొద్దు, ఆ క్వశ్చన్ మీద వీళ్ళేది ఏం పాయింట్స్ రాస్తారు, మీరే పాయింట్స్ రాస్తారు, బ్రెయిన్ స్టార్మింగ్ అంటారు దాన్ని. అలా చేయడం వలన ఈ 75 డేస్ చేయడం వల్ల ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ బ్రెయిన్ స్టార్మ్ చేయడం వలన రేపు ఎగ్జామ్కి వెళ్ళగానే క్వశ్చన్ చూసిన వెంటనే దానికి సంబంధించిన పాయింట్స్ మీ మైండ్లోకి చాలా ఫాస్ట్ వస్తూ ఉంటాయి. సో ఈ ఫోర్ థింగ్స్ చేయాలి. కరెంట్ అఫైర్స్ కూడా మిస్ అవ్వద్దు. ఈ సిలబస్ తో పాటు సిలబస్ ఎక్కడ కూడా స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్ అని మెన్షన్ చేయరు, కానీ ప్రతి పాలిటీ అయినా ఎకానమీ అయినా సైన్స్ టెక్నాలజీ అయినా ప్రతి దాని మీద కరెంట్ అఫైర్స్, లాస్ట్ వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ మీరు ఏ మ్యాగజైన్ అని తీసుకోండి, ఒకవేళ న్యూస్ పేపర్ చదువుంటే ఆ నోట్స్ తీసుకోండి, వాటి మీద ఇంపార్టెంట్ ఇష్యూస్ తీసుకొని ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ కవర్ చేయాలి. ఇప్పుడు ఈ ప్రజెంట్ నోటిఫికేషన్లో ప్రజెంట్ మెయిన్స్ మాత్రం నాకు తెలిసినంత వరకు ప్లిన్స్ పేపర్ బట్టి చెప్తున్నాను, 50% కన్నా పైగా స్టాటిక్ సిలబస్ కాకుండా కరెంట్ అఫైర్స్ మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఫోకస్ చేయండి, ఈ 5 పాయింట్స్ని ఫోకస్ చేస్తే కరెక్ట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. అయితే ప్రిలిమ్స్లోనే సక్సెస్ అయ్యారు అంటే ఖచ్చితంగా సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉంది, కానీ ఇప్పుడు మెయిన్స్లో రాసే విధానం వేరుగా ఉంటుంది. అంటే వ్యాస రూపంలో రాయాల్సి ఉంటుంది, కానీ చాలామంది అంటే మనం యూపీఎస్సీలో కూడా చాలా సందర్భాలు ఫిలిమ్స్ లో క్వాలిఫై అయిన వాళ్ళు కూడా వ్యాస రూపంలో సరిగా రాయలేకపోయాను కాబట్టి సందర్భాలు చాలా చూశాం. అంటే కాబట్టి ఆ వ్యాస రూపంలో సమాధానం రాయడానికి ఉన్న మెలకువలు ఏంటి, పరిచయం ముగింపు అంటారు కదా, వాటికి సంబంధించిన ప్రణాళిక కానీ ఎత్తుగడ కానీ ఎలా ఉండాలి? మీరు చెప్పినట్టుగానండి ఫిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు అది ఏపీపీఎస్సీ అవ్వచ్చు, టీఎస్పీసీ అవ్వచ్చు, యూపీఎస్సీ అవ్వచ్చు, ఫిలిమ్స్ లో చాలా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా మీరు చూస్తుంటే చాలా సార్లు మెయిన్స్ లో ఫెయిల్ అవుతూ ఉంటారు. వేరాస్ ప్రిలిమ్స్ లో జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చి క్వాలిఫై అయిన వాళ్ళు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు, స్టేట్ లో మెయిన్స్ ఫస్ట్ ర్యాంకు చాలా సాధించారు. దీని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది చాలా డిఫరెంట్ బాల్ గేమ్ అది. సో మీరు అడిగినట్టుగా ఈ మెయిన్స్ లో మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఇచ్చిన క్వశ్చన్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్వశ్చన్ అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఆ క్వశ్చన్ లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ అడుగుతారా, ఎలూషియేట్ అడుగుతారా, లేదా క్రిటిసైజ్ అడుగుతారా, అంటే క్వశ్చన్ బట్టి ఆన్సర్ మార్చాలి. ఇంకొకటి, ఆ క్వశ్చన్లో ఎగ్జాక్ట్ గా ఏ విషయం అడుగుతున్నారు, క్వశ్చన్ డిమాండ్ ఏంటి, ఇది అర్థం చేసుకోవడంలో చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. ఎందుకంటే నేను కూడా ప్రతిరోజు బోల్డ్ అని ఆన్సర్స్ కరెక్షన్ చేస్తూ ఉంటాను కదా, నేను చూసేది ఏంటంటే ఆ స్టూడెంట్కి ఆ విషయం అవగాహన ఉంటుంది, ఆ విషయం మొత్తం అవగాహన ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో అగ్రికల్చర్ లాస్ట్ డికేడ్లో గవర్నమెంట్ కొత్తగా తీసుకొచ్చిన పాలసీస్ వలన ఎంత ఇంప్రూవ్ అయింది అడిగినప్పుడు వాళ్ళు ఆన్సర్ ఏం రాస్తారంటే అగ్రికల్చర్ పాలసీస్ ఏంటి, అవి ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఇవి రాస్తారు. కానీ క్వశ్చన్ అది కాదు, ఆ పాలసీస్ వల్ల అగ్రికల్చర్ ఎంత ఇంప్రూవ్ అయింది అనేది క్వశ్చన్. సో ఆ విషయం గురించి మీకు నాలెడ్జ్ ఎంత బాగున్నప్పటికీ ఆ డిమాండ్ అర్థం చేసుకోవాలి ఫస్ట్ థింగ్. అది సెకండ్ థింగ్ ఏంటంటే ఇంట్రొడక్షన్లో ఆ క్వశ్చన్ సంబంధించిన స్టాటిస్టిక్స్ కానీ డాటా కానీ ఫ్యాక్ట్స్ కానీ కాన్సెప్ట్ కానీ జస్ట్ ఒక 3-4 లైన్స్లో మీరు ఫినిష్ చేయాలి. అలా కన్క్లూజన్లో మీ ఒపీనియన్ రాయాలి. ప్రతి క్వశ్చన్లో కొన్ని ఫ్యాక్ట్స్ డాటా రిపోర్ట్స్ ఇంట్రొడక్షన్ రాయాలి, కన్క్లూజన్లో మీ ఒపీనియన్ ఇంకేం చేస్తే బాగుంటుంది రాయాలి. ఈ మధ్యలో ఉన్న మెయిన్ బాడీలో మాత్రం క్వశ్చన్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయో అన్ని పార్ట్స్ డివైడ్ చేయండి. ఈ మధ్య క్వశ్చన్స్ ఇప్పుడు కూడా ఒకటి ఇవ్వట్లేదు, 2-3 పార్ట్స్ అడుగుతున్నారు. డివైడ్ చేసి ఈచ్ పార్ట్ మీద మీరు పారాగ్రాఫ్స్ రాస్తారా, పాయింట్స్ రాస్తారా అనేది ఆ క్వశ్చన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ క్వశ్చన్లో ఎక్కువ పాయింట్స్ మెన్షన్ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు జస్ట్ ప్రతి పాయింట్ని 1 లైన్ ఫినిష్ చేయండి. అదే క్వశ్చన్లో ఎనలైజ్ చేయాల్సిన అవసరం ఎక్కువ ఉన్నప్పుడు ఒక 3 పాయింట్స్ తీసుకొని బాగా ఎనలైజ్ చేసి పారాగ్రాఫ్స్ రాయండి. అలాగే కామన్ మిస్టేక్స్, మీరు ఎన్ని క్వశ్చన్స్ రాస్తారు అన్ని మిస్టేక్స్ చేస్తారు కాబట్టి దాని నుంచి నేర్చుకుంటారు. కామన్ మిస్టేక్స్ ఏంటంటే ఎక్కువ మంది చేసేది, ఒకటి ఒక 5 పాయింట్స్ రాయాలనుకోండి, వాళ్ళకి 8 పాయింట్స్ వచ్చానుకుందాం మైండ్లో, 8 పాయింట్స్లో ఏ 5ని ప్రయారిటైజ్ చేయాలి, ఏది ఇంపార్టెంట్ తెలియదు చాలా మందికి, ఫస్ట్ ప్రాబ్లం అది. సెకండ్, చాలామంది ఇంట్రొడక్షన్లోనే హాఫ్ పేజ్ లాగేస్తారు, అంటే ఆ క్వశ్చన్ కన్నా బ్యాక్గ్రౌండ్ ఎక్కువ రాస్తారు, అలా చేయకూడదు, జస్ట్ 3-4 లైన్స్ ఫినిష్ చేయాలి. మూడోది, చాలామంది ఆ క్వశ్చన్లో వాళ్ళు ఒపీనియన్ చెప్పడానికి ఇష్టపడరు, కానీ ఒపీనియన్ చెప్పాలి, మీ ఒపీనియన్ చెప్పినప్పుడు ఇవాల్యుయేటర్ కూడా మీకు అవగాహన తెలుస్తుంది. నాలుగు, కొన్నిసార్లు ఎక్కువ పాయింట్స్ ఉన్నప్పుడు వాటిని మొత్తం రాయకుండా ఫ్లో చార్ట్స్ ద్వారా డయాగ్రామ్స్ ద్వారా ముగించగలగాలి, ఆ స్కిల్ కూడా మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇటువంటివన్నీ తెలియాలంటే ఎక్కువ ఆన్సర్స్ రాస్తూ దాన్ని కరెక్షన్ చేయించుకుంటూ డిస్కస్ చేస్తూ ముందుకెళ్ళాలండి. ఏ పోటీ పరీక్షకైనా ప్రిపరేషన్లో నోట్స్ రాయడం చాలా ముఖ్యమని చెప్తుంటారు, అయితే ఈ నోట్స్ రాసే విధానం ఎలా ఉండాలి? ఇప్పటి వరకు ప్రిలిమ్స్ కు కొంత నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారు, అదే తరహాలో ఈ మెయిన్స్ కూడా ఉండాలా? మెయిన్స్ కు నోట్స్ రాసే విధానంలో కూడా ఏమైనా మార్పులు ఉంటాయా? యాక్చువల్గా నోట్స్ మేకింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు చెప్పినట్టుగానే ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి అసలు బాల్ గేమే డిగేమే డిఫరెంట్ కాబట్టి ప్రిలిమ్స్ లో చేసే నోట్స్ కన్నా మెయిన్స్ లో చేసే నోట్స్ చాలా కన్సైజ్ గా తక్కువ ఉండాలి. ప్రిలిమ్స్ లో మీరు ఏ పాయింట్ మిస్ అవ్వకుండా చదవాలి, ఎందుకంటే ఏ పాయింట్ మీదైనా క్వశ్చన్ రావచ్చు ప్రిలిమ్స్ లో. కానీ మెయిన్స్ లో ప్రతి పాయింట్ మీద క్వశ్చన్ అడగలేరు వాళ్ళు. మెయిన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ ఉందనుకోండి, శాతవాహనాస్ ఎప్పుడు స్టార్ట్ అయింది అని క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉండదు. శాతవాహనాస్ టైంలో కల్చర్ ఎలా ఉంది, రిలీజియన్ ఏది ఫాలో అయ్యారు శాతవాహనాస్ టైంలో,
ఆర్టిచర్ అలా ఉంది అలా బ్రాడ్ గా అడుగుతారు కాబట్టి మీ నోట్స్ లో కూడా సాతవాహన ఆర్టిచర్ సంబంధించి జస్ట్ 3-4 పాయింట్స్ నోట్ చేస్తే సరిపోతుంది అన్ని అక్కర్లేదు సాతవాహన కల్చర్ రిలీజన్ గురించి 3-4 పాయింట్స్ సరిపోతుంది సో అలాగే లాంగ్వేజ్ ఎలా ఇంప్రూవ్ అయింది లాంగ్వేజ్ ఒక 3-4 పాయింట్స్ అలాగే ఎకనామిక్స్ ఉందనుకోండి ఎకనామిక్స్ లో చాలా డేటా ఉంటుంది బోల్డ్ నెంబర్స్ ఉంటాయి మొత్తం అంతా కానీ మీరు నోట్స్ చేసుకోవడం మొదలు పెడితే మూడేళ్ళైనా నోట్స్ చేసుకుంటూ ఉంటారు సో ఏం చేయాలంటే అగ్రికల్చర్ ఉంది అగ్రికల్చర్ లో ఏ క్వశ్చన్ అడిగినా కూడా మేము ఈ 5 పాయింట్స్ రాయొచ్చు రీసెంట్ గా వచ్చిన నీతి ఆయోగ్ రిపోర్ట్ ఏం చెప్పిందో 2-3 పాయింట్స్ లేకపోతే ఎకనామిక్ సర్వేలు ఏం చెప్పారు 2-3 పాయింట్స్ రీసెంట్ బడ్జెట్ లో ఏం ఇచ్చారు 3-4 పాయింట్స్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీస్ లో ఎకనామిక్స్ లో ఇండస్ట్రీస్ లో ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా వాడగలిగే ఫ్యాక్ట్స్ ఇండస్ట్రీలో ఏపీ ఇండస్ట్రీస్ అవ్వచ్చు ఇండియా అవ్వచ్చు ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మేము ఈ ఫ్యాక్ట్ వాడగలము అనుకున్న వాటిని మాత్రమే నోట్స్ చేసుకోండి కానీ ప్రతి లైన్ వద్దు ఎందుకంటే ఈ రకమైన నోట్స్ చేసుకుంటూ వస్తే ఏమవుద్దంటే జస్ట్ ఒక 6-7 పేజెస్లో ప్రతి టాపిక్ ఫినిష్ అయిపోతుంది ప్లస్ దాన్ని ఎక్కువసార్లు రివైజ్ చేయగలరు మెయిన్ పాయింట్ ఏంటి నోట్స్ ఎందుకు చేసుకుంటారు మీరు కాన్సెప్ట్స్ తెలుసుకోవడం కోసం కాదు నోట్స్ ఎందుకు చేసుకుంటున్నారంటే ఎగ్జామ్కి వెళ్లే ముందు ఆ ఫ్యాక్ట్స్ అన్ని గుర్తుంచుకొని మర్చిపోకుండా రాయడం కోసం చేసుకుంటున్నారు సో ఎక్కువసార్లు రివైజ్ చేయాలంటే ఏం చేయాలి నోట్స్ తక్కువ ఉండాలి కన్సైజ్గా ఉండాలి టు ది పాయింట్ ఉండాలి ఎగ్జామ్లో వాడగలిగే ఫ్యాక్ట్సే ఉండాలి ఇంకొకటి ఫండమెంటల్ కాన్సెప్ట్స్ పాలిటీలో మొత్తం టెక్స్ట్ బుక్లో ఉన్న పాయింట్స్ కానీ హిస్టరీ మొత్తంగా నోట్స్ చేసుకోవద్దు ఎందుకంటే ఫిలిమ్స్ కోసం ప్రిపేర్ అయ్యారు కదా మీలో కాన్ఫిడెన్స్ ఉండాలి మళ్ళీ మెయిన్స్ కోసం అని చెప్పి లోక్సభ రాజ్యసభ డిఫరెన్స్ ఏంటని చెప్పి పెద్ద నోట్స్ రాసుకోవడం ఈ రకంగా చేయొద్దు నోట్స్ అనేది చాలా తక్కువ టైం స్పెండ్ చేసి కన్సైజ్ ఉండండి అలా చేసుకుంటే ఖచ్చితంగా ఆ నోట్స్ ఎగ్జామ్ హెల్ప్ అవుతుంది పరిపాలకుడిగా సామర్థ్యం ఉందా అనే అంశాలను పరీక్షించే విధంగా గ్రూప్ 1 మెయిన్స్ ఉంటుంది అసలు గ్రూప్ 1 మెయిన్స్ సిలబస్ ఏమిటి అర్హత పరీక్షల ప్రిపరేషన్కు ఎంత సమయం కేటాయించాలి మిగతా 5 పేపర్లలో స్కోరింగ్ ఎక్కువగా ఎందులో చేయవచ్చు సమకాలీన అంశాల్లో ఎంత కాలానికి సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టాలి మారుతున్న ప్రశ్నల సరళికి ఎలాంటి సమాధానాలు రాయాలి లాంటి సందేహాలు అభ్యర్థులకు గుబులు పుట్టిస్తాయి వీటన్నింటికి సంబంధించిన అంశాలు ప్రిపరేషన్లో పాటించాల్సిన మెలకువలను పోటీ పరీక్షల శిక్షణ నిపుణుడు శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ తోట శరత్చంద్ర మాటల్లో విందాం అదేవిధంగా పరీక్ష రాసే సమయంలో ఈ చేతి రాతకు ఏమైనా ప్రాధాన్యం ఉంటుందా ఒక విషయం ఉంటే సరిపోతుందా అదేవిధంగా కొంతమంది హెడ్డింగ్లు ఎక్కువగా పెడుతుంటారు సార్ హెడ్డింగ్లు కొంతమంది అసలు పెట్టరు అంటే చేతి రాత ప్రాముఖ్యత ప్రాధాన్యం అదేవిధంగా ఈ హెడ్డింగ్లు వీటన్నిటి యొక్క డిజైన్ అంటే ఎలా ఉండాలి యాక్చువల్గా అండి మీరు చెప్పినట్టుగా ప్యాకేజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఒక వస్తువుని వేరేకి ఇస్తున్నప్పుడు ఎలాగైతే దాన్ని నీట్గా ప్యాకేజ్ చేసి అట్రాక్టివ్గా ఇస్తామో ఇవాల్యుయేటర్స్ చాలా పేపర్స్ క్వశ్చన్ చేస్తారు రోజుకి సో మీ ఆన్సర్ అనేది కంప్లీట్ ప్యాకేజీలో అట్రాక్టివ్గానే ఉండాలి చూడండి మీ నాలెడ్జ్ ఉండొచ్చు మీకు బట్ దాన్ని ఎలా ప్రజెంట్ చేస్తాను అనేది చాలా ఇంపార్టెంట్ సో మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు ఏం చేయాలంటే మనం హెడ్డింగ్స్ అనేవి ఓన్లీ క్వశ్చన్లో ఇచ్చిన క్వశ్చన్లో మెయిన్గా ఏ పాయింట్స్ అడుగుతున్నారో ఆ పాయింట్ సంబంధించిన హెడ్డింగ్స్ మాత్రమే పెట్టాలి కానీ మల్టిపుల్ హెడ్డింగ్స్ పెట్టకూడదు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ మీరు రాస్తున్న ఆన్సర్లో ఇంట్రొడక్షన్ కన్క్లూజన్ హెడ్డింగ్ పెట్టద్దు వాళ్ళకి అర్థం అవుతుంది ఇంట్రొడక్షన్ వాళ్ళకి అర్థం అవుతుంది నెంబర్ 3 డయాగ్రామ్స్ ఫర్ ఎగ్జాంపుల్ జియోగ్రఫీలో ఏ క్వశ్చన్ ఇచ్చిన ఇండియా గురించి కానీ లేదా ఏపీ గురించి కానీ స్టేట్ గురించి ఖచ్చితంగా ఒక మ్యాప్ గీయండి ఇంకా చెప్పాలంటే నా ఉద్దేశంలో అట్రాక్టివ్గా ఉండాలంటే జియోగ్రఫీ కాదు ఎకానమీలో ఇండస్ట్రీస్ క్వశ్చన్ వచ్చింది అనుకోండి ఒక ఏపీ మ్యాప్ గీసేసి లేదా ఇండియా మ్యాప్ గీసి ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ ఏంటో మెన్షన్ చేయండి లేదా హిస్టరీ ఉందండి బుద్ధిజం అడిగారు బుద్ధిస్ట్ స్థూపాస్ గురించి అడిగారు అనుకుందాం లేదా బుద్ధిస్ట్ ఆర్టిచర్ అడిగారు అనుకుందాం ఇండియా మ్యాప్ గీసి బుద్ధిస్ట్ స్థూపాస్ ఎక్కడ మెన్షన్ చేయండి అంటే మ్యాప్ గీయడం అనేది చాలా కామన్ పాయింట్గా పెట్టుకోండి అలాగే మల్టిపుల్ పాయింట్స్ మీరు చెప్తాం అనుకున్నప్పుడు ఒక ఫ్లో చార్ట్ ఒక రౌండ్గా ఒక సర్కిల్ గీసి అందులో మెయిన్ పాయింట్ రాసి దానికి యారోస్ గీసి అంటే దానికి సంబంధించిన డైమెన్షన్స్ మెన్షన్ చేస్తూ వెళ్ళండి ఈ రకంగా ఇవాల్యుయేట్ చేసే అతనికి నేను పేపర్ చూడగానే చెప్తాను కదా డయాగ్రామ్ స్పీక్స్ మోర్ దాన్ 1000 వర్డ్స్ అని చెప్పి ఆ రకంగా ఆ డయాగ్రామ్స్ కూడా అటెండ్ అవుతారు ఇంట్రొడక్షన్ కన్క్లూజన్ షార్ట్గా ఉండాలి హెడ్డింగ్స్ రిలెవెంట్గానే పెట్టాలి ఎక్కడా కూడా క్వశ్చన్ నుంచి డీవియేట్ అవ్వద్దు అలాగే కొంతైనా డాటా స్టాటిస్టిక్స్ రిపోర్ట్స్ మెన్షన్ చేయకుండా మొత్తం ఓన్గా రాస్తే ఇవాల్యుయేట్ చేసే వాళ్ళకి అథెంటిసిటీ ఉండదు దీన్ని ఏమంటారంటే ఎవిడెన్స్ బేస్డ్ అప్రోచ్ మీ అప్రోచ్ అనేది మీరు ఏ పాయింట్ అయినా దేన్ని బేస్ చేసుకుని చెప్తున్నారు నీతి ఆయోగ్ రిపోర్టా బడ్జెటా సర్వే అయినా లేదా ఒక డ్రాఫ్ట్ రిపోర్టా సర్టెన్ యాక్టా లా పాలసీయా కాన్స్టిట్యూషన్గా నుంచా అంటే దేని నుంచి చెప్తున్నారు సో వాటిని మెన్షన్ చేసి లేదా ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంటా వాటిని మెన్షన్ చేసి మీరు ఆన్సర్ రాస్తేనే మీ ఆన్సర్ వాల్యూ ఉంటుంది కానీ ర్యాండమ్గా మీరు అనుకుని రాస్తే వాళ్ళు వాల్యూ ఇంపార్టెన్స్ ఇవ్వరు సో ఒక ఆన్సర్ రైటింగ్లో ఈ పాయింట్స్ అన్ని ఉండడం వల్ల మార్క్స్ ఎక్కువగా వస్తాయండి ఓకే అదేవిధంగా పేపర్ 1 జనరల్ ఎస్సే ఈ పేపర్ ఎలా ఉంటుంది అదేవిధంగా అందులో సమకాలీన అంశాలు అంటారు సమకాలీన అంశాలు అంటే దాని పరిధి ఎంత ఉంటుంది 2 నెలల 3 నెలల ఏడాది ఎంతవరకు వాటి అంశాలపైన ప్రిపేర్ అయితే బాగుంటుంది అందులో ఎక్కువ ఏ అంశాలు టచ్ చేసే అవకాశం ఉంటుంది ఈసారి అవునండి యాక్చువల్గా ఈ ఎస్సే రైటింగ్లో పర్టికులర్ సిలబస్ అంటూ ఏమీ లేదు
ఎస్ఏ రేటింగ్ లో వాళ్ళు ఏం చూస్తారో ఇచ్చారు, అంటే మీరు ఎలా రాయాలో చెప్పారు, కానీ సిలబస్ ఇవ్వకుండా సమకాలీన అంశాలను ఇచ్చారు. సో ఈ కరెంట్ అఫేర్స్ అనేసరికి ఎక్కువ మంది స్టూడెంట్స్ మైండ్ లో డౌట్ ఏంటంటే 6 మంత్స్ సరిపోతుందా, 1 ఇయర్, 2 ఇయర్స్ అనేది. బట్ ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే వాళ్ళు 9 ఎస్ఏలు ఇస్తారు, 9లో ఒక 3 రాయాలి. అందులో కొన్ని ఏపీ ఇష్యూస్ ఉంటాయి, కొన్ని నేషనల్ ఇంట్రెస్ట్ ఇష్యూస్ ఉంటాయి, కొన్ని స్టాటిక్ సిలబస్ కూడా ఉంటుంది. సో మీరేం చేయాలంటే లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫేర్స్ సరిపోతుంది. యాక్చువల్ చెప్పాలంటే లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫేర్స్ లో వచ్చిన కొత్త పాలసీస్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఆయన గ్రూప్ 1 మెయిన్స్ లో డ్రాఫ్ట్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ 2020 దాన్ని ఎన్ఎస్ చేయమన్నారు. అది క్వశ్చన్, అది ఆ సంవత్సరం వచ్చింది, పేపర్ ఎగ్జామ్ ఇచ్చారు. సో అటువంటి కరెంట్ అఫేర్స్ అనేవి లాస్ట్ 1 ఇయర్ సరిపోతాయి. లాస్ట్ 1 ఇయర్ వచ్చిన కొత్త పాలసీస్ కానీ, స్కీమ్స్ కానీ, లేకపోతే ఈవెన్ పాస్ అవ్వక డ్రాఫ్ట్ ఉన్న బిల్స్ కానీ, ఇటువంటివన్నీ చదవాలి. అయితే సమకాలీన అంశాలు ఇంకోటి ఏమొస్తుందంటే లాస్ట్ 10 ఇయర్స్ లో జరిగిన విషయాలు ఇంకా ఇంపాక్ట్ పడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఎప్పుడో 1991 జరిగింది, కానీ ఈ రోజు కూడా గ్లోబలైజేషన్ ట్రెండ్స్ మారుతూ ఉన్నాయి, ఎఫ్డిఐ లిమిట్స్ మారుస్తూ ఉంటున్నాం మనం, ఇంపాక్ట్ ఇంకా పడుతూనే ఉంది. సో అటువంటి ఇస్తారు, బట్ దానికోసం సపరేట్ గా మీరు అంతకుముందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. లాస్ట్ 1 ఇయర్ న్యూస్ పేపర్స్ లోనే ఈ ఎఫెక్ట్స్ అన్ని మెన్షన్ చేస్తుంటారు. సో మీరు ఎస్ఏ బాగా రాయాలంటే 1 ఇయర్ న్యూస్ పేపర్లో కూడా అండి చిన్న చిన్న ఇష్యూస్ని చదవద్దు. ఎందుకంటే ఎస్ఏ అంటే ఓన్లీ మేజర్ ఇష్యూ ఇస్తారు, అంటే ఆ టాపిక్ ఎక్కువ కాలం డిస్కషన్లో ఉంది, మీడియాలో డిస్కషన్లో ఉంది, ఆ టాపిక్ సంబంధించి ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి అన్నప్పుడే ఇస్తారు. సో అటువంటి అంశాలను ఫోకస్ చేయండి. కానీ ప్రతి చిన్న లా, ప్రతి చిన్న యాక్ట్ పట్టుకొని చదివితే మాత్రం టైం సరిపోదు. అలాగే స్టాటిక్ సిలబస్ని కూడా మీరు యూనో పక్కన పెట్టద్దు, అంటే ఓన్లీ కరెంట్ అనుకోవద్దు, స్టాటిక్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్ అడుగుతారు, డిస్ప్యూట్స్ ఎలా ఉన్నాయి అడుగుతారు, లేకపోతే ఫెడరల్ ప్రాబ్లమ్స్ అడుగుతారు, లేకపోతే ఇంటర్నేషనల్గా ఇండియా చైనా. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న అడిగిన క్వశ్చన్ అంటే ఇండియా చైనా, చైనీస్ అగ్రెషన్ ఆన్ ఇండియా, ఇండియాస్ రెస్పాన్స్. అది ఓన్లీ ఈ 1 ఇయరే కాదు, ఓన్లీ డోక్లం ప్లాట్ సంబంధించిందే కాదు, ఎప్పటి నుంచో రెగ్యులేషన్ ఎలా ఉంది, చైనీస్ అగ్రెషన్ అంతా రాసుకుంటూ రావాలి మీరు. సో అటువంటి స్టాండర్డ్ ఇష్యూస్ ని మాత్రం స్టాటిక్ సిలబస్ ని చదవండి, సరిపోతుంది. పేపర్ 2 చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ పెట్టారు. అంటే వీటి సిలబస్ చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ రాసే విధానం ఎలా ఉండాలి? జనరల్ ఎస్ఏకు వీటికి రాసే విధానంలో ఏమైనా తేడా ఉంటుందా? ఖచ్చితంగా తేడా ఉంటుందండి. ఎస్ఏ రైటింగ్ లో మనం ఇప్పుడు కూడా పేపర్ 1 ఎస్ఏలో పాయింట్ వైజ్ గా రాయడం అనేది మంచిది కాదు. పారాగ్రాఫ్స్ రాయాలి, ఎనలైజ్ చేయాలి, ఒక 6-7 పేజెస్ రాస్తారు కాబట్టి ఆ స్కోప్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ పేపర్ 2, 3, 4, 5 వీటికి వస్తారో 15 క్వశ్చన్లు ఉంటాయి, 3 గంటలే ఉంటుంది. మీరు రాయాల్సిన పాయింట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఒక్కొక్క క్వశ్చన్కి 12 మినిట్స్ టైమే ఉంటుంది, 12 నిమిషాలు టైం ఉంటుంది. రఫ్ గా 12 నిమిషాల్లో ఒక 1.5 పేజీ నీకు రాయలేరు. కానీ చెప్పాలనుకున్న పాయింట్స్ ఒక 10 ఉండొచ్చు. సో ఏ పాయింట్ని కూడా పారాగ్రాఫ్ లో ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తే మీ టైం సరిపోదు. కాబట్టి పాయింట్ వైజ్ ఫార్మాట్ గా రాయాలి, ఫస్ట్ థింగ్ పాయింట్ వైజ్ గా. సెకండ్ థింగ్, అడిగినట్టుగానే హిస్టరీ, జియోగ్రఫీ అనేది హైలీ ఫ్యాక్చువల్ సిలబస్. మీకు పేపర్ 2 పాలిటీ, గవర్నెన్స్, ఎథిక్స్ లో మీకు అనాలిసిస్ ఉంటుంది, కానీ పేపర్ 3లో ఉంటుంది. కానీ హిస్టరీ, జియోగ్రఫీ మాత్రం ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉంటాయి, హైలీ స్కోరింగ్ ఇది. కాబట్టి అందులో మీరు హిస్టరీ రాస్తున్నప్పుడు అనాలిసిస్ ఎంత చేస్తారో ఫ్యాక్ట్స్ ఎక్కువగా మీరు డంప్ చేయాలి, అండ్ ఫ్యాక్ట్స్ ఎక్కువగా చూపించాలి. ఐస్ కానీ, డేట్స్ కానీ, ప్లేసెస్ కానీ మెన్షన్ చేసి ఖచ్చితంగా రాయాలి. అది రాయకుండా ఎలాంటికి రాసి హిస్టరీలో మార్క్స్ రావు. అలాగే జియోగ్రఫీ ఉంది, జియోగ్రఫీలో మ్యాప్ బేస్డ్, మ్యాప్ పాయింట్ విధానంగానే మీరు రాసే అప్రోచ్ ఉండాలి. ఆ రకంగా ఉంటేనే మార్క్స్ ఎక్కువ వస్తాయి. సో హిస్టరీని ఒక రకంగా రాయాలి, ఫ్యాక్ట్స్ డాటా, జాగ్ ఒక రకంగా రాయాలి. అలాగే నెక్స్ట్ ఎకానమీ ఉంది, ఎకానమీలో ఎక్కువగా గవర్నమెంట్ రిపోర్ట్స్ మెన్షన్ చేస్తూ రాయాలి. అలాగే పాలిటీ ఉంది, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ కానీ, లేకపోతే లా కమిషన్ రిపోర్ట్స్ కానీ మెన్షన్ చేసుకుంటూ రాయాలి. అలా ఎథిక్స్ ఉంది, ఎథిక్స్ లో ఎథికల్ థింకర్ పేరు చెప్పి అతని విధంగా రాయాలి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ లా ఉంది, లాలో బేసికల్ సైబర్ సెక్యూరిటీ లా అవ్వచ్చు, లేకపోతే క్రిమినల్ లా, సివిల్ లా అవ్వచ్చు, లేబర్ లాస్ అవ్వచ్చు, ఆ లాస్ గురించి చదివి వాటి నుంచి రాయాలి. అలాగే సైన్స్, టెక్నాలజీ ఉందనుకోండి, అది వేరే, అంటే అప్రోచ్ అనేది మీరు మార్చుకుంటూ వెళ్ళాలి. అది మీరు ఎక్కువ ఆన్సర్స్ రాసి ఇవాల్యుయేషన్ చేర్చుకునే కొద్దీ మీకు ఐడియా వస్తుంది. ఓకే, పేపర్ 3 ఎలా ప్రిపేర్ కావాలి? ముఖ్యంగా అందులో లా అండ్ ఎథిక్స్ కానీ, రాజ్యాంగం కానీ, వాటికి సంబంధించిన ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ప్రెజెంటేషన్ ఎలా ఉండాలి? ఇప్పుడు పాలిటీ పేపర్ 3లో అండి పాలిటీ అండ్ గవర్నెన్స్ అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి, దానికి స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి, అది చదువు సరిపోతుంది. బట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఎథిక్స్ ఇవి కొత్తగా వచ్చాయి కాబట్టి ప్రిపరేషన్ ఎలా చేయాలంటే, వీటికి మీరు పాలిటీ, గవర్నెన్స్ కి ఏ విధంగా అయితే పెద్ద పెద్ద టెక్స్ట్ బుక్స్, లక్ష్మీకాంత్ లాంటి బుక్స్ చదివి నేర్చుకుంటారో అంత ఎఫర్ట్ వీటిని పెట్టడం కరెక్ట్ కాదు. లా అయినా అంతే, ఎథిక్స్ అయినా అంతే, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంతే, ఎక్కువ ఎఫర్ట్ పెట్టకూడదు. ఏం చేయాలంటే దానికి సిలబస్ లో ఉన్న వర్డ్ తీసుకోవడం, గూగుల్లో సెర్చ్ చేయడం, వర్డ్ని దానికి వచ్చిన మెయిన్ పాయింట్స్ కలెక్ట్ చేయడం, నోట్స్ చేసుకోవడం, అంత సింపుల్ గా ఉంచండి. అంత సింపుల్ గా ఉంచి ఏ నెంబర్ ఎగ్జామ్స్ ఎక్కువ రాయండి, సరిపోతుందండి. ఓకే, పేపర్ 4 ఎకానమీ డెవలప్మెంట్ అంటే ఏ అంశాలపైన ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది ప్రశ్న పత్రంలో, వీటిని ఎలా ప్రిపేర్ కావాలి? మీరు చూస్తారండి ఈ పేపర్ 4 ఎకానమీకి వచ్చేసరికి లాస్ట్ 5 నోటిఫికేషన్స్ లో చూసుకుంటూ వస్తే
ఒక నోటిఫికేషన్స్ కన్నా ముందు స్టాటిక్ సిలబస్ అంటే పబ్లిక్ డెప్ట్ గురించి, వాట్ ఇస్ పబ్లిక్ డెప్ట్ అని కానీ, లేదా హౌ డూ యూ క్యాలిక్యులేట్ జీడిపి అని కానీ, లేదా వాట్ ఇస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అని కానీ, అటువంటి కాన్సెప్ట్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తూ ఉండేవి. బట్ ఇప్పుడు లాస్ట్ నోటిఫికేషన్ చూస్తే మొత్తం పేపర్లో 30 క్వశ్చన్స్ ఉంటాయి, 15 రాయాలి మీరు. 30లో 20 క్వశ్చన్స్ కరెంట్ అఫేర్స్ ఉంటాయి. లాస్ట్ 1 ఇయర్లో జరిగిన లేటెస్ట్ అప్డేట్స్ ఆఫ్ థింగ్స్ కానీ, ఎకనామిక్ సర్వేలు ఇచ్చిన ఇష్యూ గురించి కానీ, ఇటువంటివి ఎక్కువ ఉన్నాయి. ఒక 10 క్వశ్చన్లు మాత్రమే స్టాటిక్ సిలబస్ ఉంటుంది. కాబట్టి నా సజెషన్ ఏంటంటే, మీరు ఎకనామీలో ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అన్ని నోట్స్ చేసుకోవడం, చదవడం టైం స్పెండ్ చేయొద్దు. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనుకుంటే ఒక మహా 30-40 ఉంటాయి, అవి చదవండి. మిగతాదంతా కరెంట్ అఫైర్స్లో ఎకానమీలో ఏం జరిగింది ఎక్కువ ఫోకస్ చేయండి. మీ క్వశ్చన్లో కూడా, ఎగ్జామ్లో కూడా ఒక స్టాటిక్ క్వశ్చన్ ఇస్తారు, ఒక కరెంట్ అఫైర్స్ ఇస్తారు, ఆప్షన్ ఉంటుంది. ప్రతి క్వశ్చన్ ఆప్షన్ ఉంటుంది. దాంట్లో స్టాటిక్ క్వశ్చన్లో మీకు 5-6 పాయింట్స్ వచ్చానుకోండి, కరెంట్ అఫైర్స్లో మీరు ఎక్కువ డైవర్సిటీతో ఎక్కువ డైమెన్షన్స్ రాయగలిగారనుకోండి, దానే ప్రిఫరెన్స్ ఇవ్వండి. అది రాస్తేనే మార్క్స్ ఎక్కువ వచ్చే స్కోప్ మీకు ఉంటుంది. సో దట్ ఈస్ మై సజెషన్. ఒక పేపర్ 5లో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అంటారు. అంటే వీటిని అంటే ఒక పరీక్ష కోణంలో ఏ విధంగా చూడాలి? సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా అనేక అంశాలు ఉంటాయి, మనం పరీక్ష కోణంలో చూడాల్సిన అంశాలు ఏంటి? ఇప్పుడు మీరు చెప్పినట్టు కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది చాలా బ్రాడ్గా ఉంటుంది, డీప్గా ఉంటుంది. పర్టికులర్గా నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్స్, బిఏ ఆర్ట్స్ కానీ, లేదా ఇంటర్మీడియట్ నుంచి బిఏ చదువుతున్న వాళ్ళు కానీ, ఎంఏ అవుతుంటారో, లేదా లా చదువుతున్న వాళ్ళు కానీ, వీళ్ళకి సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా కూడా చాలా కొత్తగా ఉంటుంది. అది నానో టెక్నాలజీ అవ్వచ్చు, బయోటెక్నాలజీ అవ్వచ్చు, డిఫెన్స్ అవ్వచ్చు, స్పేస్ అవ్వచ్చు, ఈవెన్ ఐసీటీ కూడా, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా, ఈవెన్ ఐపీఆర్ పేటెంట్ రైట్స్, ఇవన్నీ కూడా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కానీ. ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ అనేది మేబీ లా వాళ్ళు తెలిసి ఉండొచ్చు, మిగతా అవన్నీ కొత్తగా ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, కామన్ ఎక్కువ మంది తప్పు ఏంటంటే, ప్రతి టాపిక్ మీద టెక్స్ట్ బుక్స్ దొరికేస్తారు మీకు మార్కెట్లో. బయోటెక్నాలజీ చాలా బుక్స్ ఉంటాయి, నాలెడ్జ్ బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ చదివి అన్ని అర్థం చేసుకుంటే ఎగ్జామ్ రాయగలనుకుంటారు కానీ అది కరెక్ట్ కాదు. మనకి ఆ కాన్సెప్ట్ని డీప్గా అర్థం చేసుకుంటే ఎగ్జామ్ రాసేది, ఎగ్జామ్ అడగరు. ఈ ఎగ్జామ్ ఏంటంటే సైంటిస్ట్ కోసం పెట్టే ఎగ్జామ్ కాదు, అది ఒక అడ్మినిస్ట్రేషన్ కోసం పెట్టే ఎగ్జామ్. సో ప్రతి టాపిక్లో ఫండమెంటల్ డెఫినేషన్ ఆన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ ఫండమెంటల్ డెఫినేషన్ ఏంటి, ఐపీఆర్ ఫండమెంటల్ లా ఏంటి, ఫండమెంటల్సే ఒక 10 లైన్స్ సరిపోతాయి బేసి నేర్చుకొని, దాని అప్లికేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. దాని అప్లికేషన్ అంటే ఒకటి, లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ వచ్చేవే కాకుండా బ్రాడ్గా బయోటెక్నాలజీ ఉందండి. బయోటెక్నాలజీ లాస్ట్ 1 ఇయర్ అప్లికేషన్స్ ప్రతి ఉండకపోవచ్చు, బట్ బయోటెక్నాలజీలో ఓవరాల్గా గ్లోబల్ అప్లికేషన్స్, ఇండియాలో ఏం చేస్తాం మొత్తం తెలుసుకోండి. డోంట్ రిస్ట్రిక్ట్ ఎవర్ సెల్ఫ్ ఓన్ టు కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ ఒకటే సరిపోదు దీనికి. టెస్ట్ సిరీస్ అనే అంటుంటారు, ఈ టెస్ట్ సిరీస్ యొక్క ప్రాధాన్యత ఏంటి? అంటే ఎన్ని టెస్టులు రాస్తే బాగుంటుంది, రోజు రాయాలా, వారానికి ఒకసారా, నెలకు ఒకసారా, ఎలా ఉండాలి దాని ప్రణాళిక? ఓకేనండి. ఈ టెస్ట్ సిరీస్ అనేసరికి ఏమవుతుందంటే, ప్రతి స్టూడెంట్కి డిఫరెంట్ అప్రోచ్ అవసరం. ఈవెన్ ఇప్పుడు నా దగ్గర స్టూడెంట్స్ కూడా ఏం చేస్తానంటే, స్టూడెంట్స్ డివైడ్ చేస్తాను. ఏ స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ సివిల్స్ రాస్తున్నారో, లేదా అంతకుముందు ఏపీఎస్ రాస్తున్నారో, ఆన్సర్ రైటింగ్ వచ్చిందో, వాళ్ళు ఏం చేయాలంటే, 1 in 5 డేస్ ఒక ఫుల్ పేపర్ రాయాలి. అంటే మేమేం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం ఈ సిలబస్లో ఉన్న మొత్తం ఈ నోటిఫికేషన్ సిలబస్ని బాగా డివైడ్ చేస్తాం. ఈచ్ పేపర్ని 3 పార్ట్స్ డివైడ్ చేస్తాం. ఒక్కొక్క పాటు ఎగ్జామ్ పెడుతూ ఉంటాం, వాటిని రాస్తూ ఉంటారు స్టూడెంట్స్, కరెక్షన్ చేస్తూ ఉంటాం. అయితే ఎవరైతే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఇంతకుముందు లేదో, ఎవరైతే ఫస్ట్ టైం ఏపీఎస్సీ కానీ ఏదైనా మెయిన్స్ రాస్తున్నారో, వాళ్ళకి స్ట్రాటజీ వేరేలా ఉండాలి. వాళ్ళు డైరెక్ట్గా 15 క్వశ్చన్ ఒకే 3 గంటలు రాయడం ట్రై చేయకూడదు. వాళ్ళు ప్రతిరోజు ఒక 4-5 క్వశ్చన్స్ రాయాలి. టైం లిమిట్ తీసేయండి, మైండ్ పెట్టుకోవద్దు. కూర్చొని 4 క్వశ్చన్స్ రాయండి. మామూలుగా అయితే 1 అవర్లో 5 క్వశ్చన్స్ రాయాలి, అంటే ఎగ్జామ్ స్టాండర్డ్స్ ప్రకారంగా. కానీ 1 అవర్లో 3 క్వశ్చన్స్ రాయండి, పర్వాలేదు, రాసి కరెక్షన్ చేసుకోండి. అలా వెళ్ళే కొద్ది 10-20 డేస్ తర్వాత 1 క్వశ్చన్లో 1 అవర్లో 4 క్వశ్చన్స్ రాయండి. అలా స్లోగా ఒక 1 మంత్ దాటిన తర్వాత మాత్రమే, 1.5 మంత్ దాటిన తర్వాత మాత్రమే మీ స్పీడ్ పెరిగింది, మీకు ఏ పాయింట్ అయినా ఎలాగ తక్కువలో రాయ తెలిసింది, అది తెలిసిన తర్వాతే ఫుల్ పేపర్స్ రాయండి. ఇలాగా అలవాటు ఉన్నవాళ్ళు ఒక స్ట్రాటజీ, ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు లేని ఒక స్ట్రాటజీ ఫాలో అవడం చాలా ఉత్తమం మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి. ఓకే, ఇందులో 5 పేపర్లు ఉన్నాయి, 5 ఇట్లో అంటే ఎక్కువ స్కోర్ చేయదగిన పేపర్లు ఏమైనా ప్రత్యేకంగా కనిపిస్తుంటాయా? అంటే ఇందులో అంటే చాలామంది స్టూడెంట్స్ ఎలా ఫీల్ అవుతారంటే, హిస్టరీ జియోగ్రఫీ బాగా స్కోరింగ్, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా స్కోరింగ్, ఎందుకంటే ఫ్యాక్ట్స్ కాబట్టి ఫ్యాక్ట్స్ మనం పేపర్లో రాసేస్తే వచ్చేస్తాం అనుకుంటారు. కానీ క్వశ్చన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 3 పాలిటీ గవర్నెన్స్లో కూడా క్వశ్చన్స్ ఫ్యాక్చువల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. పేపర్ 5 సైన్స్ టెక్నాలజీలో కూడా క్వశ్చన్ ఎనలిటికల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎనలిటికల్ క్వశ్చన్స్లో మార్క్స్ ఎక్కువగా రావు జనరల్గా. ఫ్యాక్చువల్ క్వశ్చన్స్లో ఏమవుతుందంటే, మనం తెలిసిన 5 ఫ్యాక్ట్స్ రాస్తాం కాబట్టి ఇంకా తగ్గించడానికి స్కోప్ ఉండదు. సో ఏ పేపర్లో స్కోర్ ఎక్కువ వస్తుందని కాకుండా, మీరు ఆన్సర్స్ రాస్తున్నప్పుడు 15 క్వశ్చన్లో వీలైనంత వరకు ఫ్యాక్చువల్ క్వశ్చన్, దీని మీద డాటా నా దగ్గర బాగా డాటా ఉంది, పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి, ఫ్యాక్ట్స్ ఎక్కువ అనుకున్న ఎక్కువ రాస్తే స్కోర్ ఎక్కువ వస్తుంది. ఎనలిటికల్ క్వశ్చన్స్ని వీలైనంత వరకు కొంచెం తగ్గించి రాయాలని నా సజెషన్. ఇవి శరత్ చంద్ర గారు చెప్పిన
ప్రణాళికలు, స్ట్రాటజీలు, అదేవిధంగా వ్యూహాలకు సంబంధించిన మెలకువలు, సిలబస్ పైన పట్టు సాధించాలి, ఖచ్చితంగా ప్రణాళికతో బద్ధంగా వ్యవహరించాలి, అదేవిధంగా ప్రశ్నలు అర్థం చేసుకోవాలి, వ్యాసాలు రాయడం ప్రాక్టీస్ చేయాలి, ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా ఉద్యోగం కొట్టడం సాధ్యమేనని శరత్ చంద్ర గారు చెప్తున్నారు. కెమెరామెన్ చిరంజీవితో నగేష్ చారి, ఈటీవీ న్యూస్.